ఎన్టీఆర్ కుమార్తెగా గుర్తింపు ఉన్న డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణిగా ఆమె ఉమ్మడి జిల్లాలో సుపరిచితురాలు. ఎన్టీఆర్ మరణానంతరం దగ్గుబాటి సతీమణిగా 2004లో ఆమె ప్రత్యక్ష రాజకీయ ప్రవేశం చేశారు. 2004 ఎన్నికల్లో పర్చూరు అసెంబ్లీ నుంచి వెంకటేశ్వరరావు, బాపట్ల లోక్సభ స్థానం నుంచి పురంధరేశ్వరి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2009 ఎన్నికల నాటికి బాపట్ల ఎస్సీ రిజర్వ్ కావటంతో పురంధరేశ్వరి విశాఖపట్నం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి లోక్సభకు మరోసారి గెలుపొందారు. ఆ సమయంలోనే ఆమెకు కేంద్ర మంత్రిగా కూడా అవకాశం దక్కింది. 2009లో వైఎస్ఆర్ ఆకస్మిక మరణం, రాష్ట్ర విభజన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల్లో పురంధరేశ్వరి అలాగే వెంకటేశ్వరరావు కూడా కాంగ్రెస్లోనే కొనసాగారు. ఆ తర్వాత కొంతకాలం రాజకీయంగా సైలెంట్గా ఉన్న పురంధరేశ్వరి 2014లో బీజేపీలో చేరారు. రాజంపేటలో లోక్సభ స్థానానికి పోటీ చేసి ఓడినప్పటికీ ఆ పార్టీలోనే కొనసాగుతూ మోదీ నుంచి ముఖ్య నాయకులందరి మద్దతును పొందగలిగారు. తొలుత బీజేపీలో చేరిన దగ్గుబాటి కొంతకాలానికి రాజకీయంగా సైలెంట్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆహ్వానంతో 2019 ఎన్నికలకు ముందు వెంకటేశ్వరరావు వైసీపీలో చేరి పరుచూరు నుంచి పోటీ చేశారు. అయిన పురంధరేశ్వరి బీజేపీలోనే కొనసాగారు. ఆ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన దగ్గుబాటి ఏడాదిన్నర తిరగకుండానే వైసీపీ నుంచి బయటకు రాక తప్పలేదు. ఆ తర్వాత ఆయన రాజకీయంగా సైలెంట్ అయిన పార్టీలో పదవులు, అధికారిక పదవులు రాకపోయినా పురంధరేశ్వరి బీజేపీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర నిర్వహిస్తూ వచ్చారు. కాగా 2004 ముందు నుంచి టీడీపీతో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుతో దగ్గుబాటి కుటుంబానికి పూర్తిగా సంబంధాలు దెబ్బతున్నాయి. అయితే వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తాజాగా చోటు చేసుకున్న కొన్ని సంఘటనలతో తిరిగి కుటుంబ పరంగా సాన్నిహిత్యం పెరిగింది. ఇటు బాబుతోనూ, ఎన్టీఆర్ కుటుంబంతోనూ వీరికి తిరిగి సఖ్యత ప్రారంభమైన నేపథ్యంలో అనూహ్యంగా పురంధరేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. కాగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దగ్గుబాటి కుటుంబానికి సన్నిహితులైన వారు అన్ని ప్రధాన పార్టీల్లో ఉన్నారు. మరీ ముఖ్యంగా టీడీపీలో అత్యధికంగా ఉన్నారు, వైసీపీలోనూ లేకపోలేదు. ఇక ఉమ్మడి జిల్లాలో బీజేపీ ప్రభావం తక్కువే అయినప్పటికీ ఆ పార్టీలో ఉన్న వారందరిలోనూ పురంధరేశ్వరి పట్ల గౌరవాభిమానాలు అధికంగా ఉన్నాయి. దీంతో ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించడం పట్ల ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సానుకూలత వ్యక్తమవుతోంది. అయితే సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో బీజేపీ మద్దతు టీడీపీకా వైసీపీకా అనే అనుమానాలు ఉన్నాయి. ఈ సమయంలో పురంధరేశ్వరికి బీజేపీ ప్రాధాన్యం ఇవ్వడంపై రెండు రకాల చర్చలు కొనసాగుతున్నాయి. టీడీపీని దగ్గర చేసుకునే క్రమంలో ఇదో ప్రయత్నంగా అత్యధికులు భావిస్తున్నారు. కాగా కమ్మ సామాజిక వర్గం ప్రధానంగా టీడీపీ శ్రేణుల్లో అయోమయ స్థితిని కల్పించి వైసీపీకి ఉపయోగపడేందుకు బీజేపీ పురంధరేశ్వరికి పదవినిచ్చినందున అనుమానాలు వ్యక్తం చేసేవారు కూడా లేకపోలేదు. దీంతో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా దగ్గుబాటి కుటుంబానికి గౌరవప్రదమైన పదవి దక్కడం పట్ల మాత్రం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సానుకూలత వ్యక్తమవుతుంది. అసలు బీజేపీ తెలుగుదేశంతో కలిసి, ఇటు జనసేనతో కలిసి అడుగుడు వేయడం కోసమై పురంధరేశ్వరిని రంగంలోకి దింపారు అనే ప్రతిపాదన మాత్రం ఎక్కువగా వినిపిస్తోంది. ఇందులో ఉన్న కోణం మాత్రం ఇదే అని విశ్లేషకులు సైతం అంటున్నారు.